Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నాయకుడా కథానాయకుడు? నాయకుడు అంటే ఎలా ఉండాలి? లీడర్ ఎలా వ్యవహరించాలి? తనను చూసి 10 మంది అనుసరించాలి, ఆచరించాలి. చూసేవారికి కూడా హుందాగా ఉండాలి. రాజకీయం సినిమా కాదు, సినిమా రాజకీయం కాదు. రెండింటికి సంబంధమే ఉండదు. అక్కడ ప్యాకప్ చెప్పేది డైరెక్టర్ అయితే, ఇక్కడ ప్యాకప్ చెప్పేది ప్రజలు మాత్రమే. కానీ పవన్ కళ్యాణ్ ఎందుకో కానీ ఆవేశానికి లోనవుతున్నారు. ఆలోచన లేకుండా వ్యవహరిస్తుంటారు. ఒక నాయకుడు అలా వాహనం మీద కూర్చొని వేగంగా ప్రయాణిస్తే చూసేవాళ్లు అదే పద్ధతి అనుసరించరు. అందులో పవన్ కళ్యాణ్ అభిమానులందరూ యువకులే. వెర్రి అభిమానంతో ఊగిపోతారు. వాళ్లు కూడా అలా వాహనాలపై కూర్చొని పవన్ కళ్యాణ్ను అనుసరించి ప్రమాదాల బారిన పడితే ఆ కుటుంబాలు ఏమవుతాయి అన్న ఆలోచన లేకుండా పవన్ వ్యవహరించారన్న విమర్శలు వినిపించాయి. పవన్ కళ్యాణ్ ఇప్పటం వెళ్లకుండా అడ్డుకోవడం తప్పే. పోలీసులు అడ్డుకోవడం కూడా ఎవరూ హర్షించరు. ఇప్పటం గ్రామానికి ఎవరైనా వెళ్లొచ్చు. వాహనాలు అనుమతించలేదని పవన్ నడకదారి పట్టారు. అది కూడా సమర్థనీయమే. కానీ వాహనంపైకెక్కి ప్రయాణించడాన్ని ఎవరు హర్షించరు? రాజకీయ నేత అంటే ఆహార్యం బాగుండాలి. వేషధారణను కూడా ప్రజలు ఆదర్శించాల్సి ఉంటుంది. పొలిటికల్ లీడర్కి పర్టికులర్గా డ్రెస్ కోడ్ లేదు, కానీ డ్రెస్ కోడ్ పాటించాల్సి ఉంటుంది. రాహుల్ గాంధీ యువకుడుగా ఉన్నప్పుడు కూడా ప్రజల్లోకి వచ్చినప్పుడు ఒక పద్ధతిగా కనిపించారు. తెలంగాణలో మంత్రి కేటీఆర్, ముఖ్యమంత్రి జగన్, టీడీపీ యువనేత నారా లోకేష్లు కూడా చిన్నవారే. కానీ వారు డ్రెస్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. అది నాయకుడికి ఉండాల్సిన ప్రథమ లక్షణం. అప్పుడే ఏ ఎన్నికల్లోనైనా విజయం ఇంటి తలుపు తడుతుంది. రాజకీయ నేత అంటే జీన్స్ ప్యాంట్ వేయకూడదని కాదు, టీషర్టు ధరించకూడదని కానే కాదు, కానీ ప్రజల్లోకి వచ్చేటప్పుడు ఆదర్శంగా ఉండాలి. అన్ని వర్గాల ఓట్లను ఆకట్టుకునేలా ఉండాలి. ఎన్నుకుంటే తమను ఆదుకుంటారన్న నమ్మకాన్ని కలిగించాలి. అయితే అంతే తప్ప సినిమాల్లో చేసినట్లు ఫైటింగ్లు, చేజింగ్లు, సీన్లు ఇక్కడ కుదరవంటే కుదరవు. పవన్ కళ్యాణ్ అది తెలుసుకుని మసలుకుంటే ఆయన రాజకీయ భవితవ్యానికే మంచిది. పవన్లో ఆవేశం ఉంది, అదే సమయంలో మంచి ఆలోచన కూడా ఉన్నాయి. మార్పు తేవాలన్న కసి ఉంది, కానీ ఏం లాభం? ఆయన ఊగిపోతూ అప్పటికప్పుడు వ్యవహరిస్తున్న తీరుతో రాజకీయంగా ఆయన మైనస్లోకి వెళ్ళిపోతున్నారు. పవన్ పర్వాలేదులే ఓటర్ అనుకునే సమయంలో ఏదో ఒక ఫీట్ ఫీట్ డైలాగ్ చెప్పి ఉన్నదంతా కోల్పోతున్నారు. మొన్న చెప్పు చూపించి పార్టీ అధినేతగా తప్పు చేశారు. అలాగే ఈరోజు వాహనం మీద కూర్చొని వేగంగా ప్రయాణించి ఆయన ఫ్యాన్స్ ఈలలు చప్పట్లు కాసేపు మోగి ఉండవచ్చు, కానీ భవిష్యత్తులో అదే ఆయనకు మైనస్గా మారుతుంది. పవన్ కథానాయకుడిగా కాకుండా నాయకుడిగా వ్యవహరిస్తే ఆయనకే మంచిది.